Namaste Andy. So I'm Dr. Harish Bharami, Senior Consultant Cardiac Surgeon at Mallareddy Narayana Hospital. I'm a specialist in minimally invasive cardiac surgery. In common terms, lo keyhole cardiac surgery. For example, Mr. Ram Charan. Hope he becomes as famous as Ram Charan in future. My name is B. Ram Charan. I'm an intermediate second year. I have a few months back. NIMS Hospital, I went to doctors. I had a lot of tests. టెస్ట్ చేస్తే ఆటో హోల్ ఉంది హెచ్డి కేస్ అని చెప్పారు. అయితే డాక్టర్స్ కార్డియాలజీ సార్ విజిట్ అయితే వాళ్ళు ఏమన్నారంటే స్టంట్ తో కాదు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. అయితే నిమ్స్లే అక్కడనే సిటీ సర్జరీ మీట్ అయితే వాళ్ళు ఏమన్నారంటే డేట్ చాలా ఎక్కువ ఇచ్చారు, April 30 వరకు ఇచ్చారు. మాకు తెలిసిన డాక్టర్ కన్సల్ట్ అయితే మల్లారెడ్డి హాస్పిటల్ హరీష్ సార్ పేరు చెప్పారు. అయితే హరీష్ సార్ మీట్ అయితే సార్ ఏమన్నారంటే చాలా చిన్న ఏజ్ కాబట్టి నీకు మళ్ళీ ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే చాలా ఇబ్బంది అయితే న్యూ టెక్నిక్ చెప్పారు, రోబోటిక్ మోడల్. బికాస్ ఇంత యంగ్ ఏజ్ ఉన్న పేషెంట్ ఐ సజెస్టెడ్ కీ హోల్ సర్జరీ. బోని కట్ చేయకుండా రైట్ సైడ్ ఆఫ్ ది చెస్ట్ లో ఒక 1.5 inches ఇచ్చి ఈ సర్జరీ అనేది చేయబడుతుంది. 4 days ఆఫ్టర్ ది సర్జరీ ఇంటికి డిశ్చార్జ్ అయిపోతాడు, బ్లడ్ లాస్ కానీ ఇన్ఫెక్షన్ అనేది ఛాన్సెస్ చాలా తగ్గిపోతుంది. సో ఇలాంటి యంగ్ పేషెంట్స్ లో ఎలాంటి అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు బోన్ అనేది ఏం కట్ చేయము, హీ హాజ్ అ లాంగ్ ఫ్యూచర్. హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ డ్రైవింగ్ చేయడం కానీ మాన్యువల్ యాక్టివిటీస్ ఈస్ వెరీ ఈజీబుల్ బై దిస్ టెక్నిక్. సో ఫ్యూచర్ లో తనకి ఇప్పుడు వస్తా కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఇలాంటివి అంటాము, ఇవన్నీ కామన్ అవుతాయి 4th decade or 5th decade of life లో. సో ఇనీషియల్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన వాళ్ళకి సెకండ్ సర్జరీ మళ్ళీ ఓపెన్ హార్ట్ ఏదైనా రీజన్కి ఏదైనా కారణాలకి అవసరం పడుతుంది అనుకోండి, రిస్క్ అనేది చాలా పెరిగిపోతుంది. ఇలాంటి కీహోల్ సర్జరీ చేసిన తర్వాత సెకండ్ సర్జికల్ ప్రొసీజర్ అనేది కూడా చాలా ఈజీగా అవుతుంది, రిస్క్ అనేది చాలా తగ్గిపోతుంది. సర్జరీ అయిపోయినప్పటి నుంచి మంచిగా ఉండదు. ఐ ఫీల్ బెటర్, ఇట్ వాస్ ఎ గుడ్ సర్జరీ. ఐ థ్యాంక్ యూ ఫర్ డాక్టర్ హరీష్ సార్ అండ్ మల్లారెడ్డి హాస్పిటల్.